ఓం శ్రీ మాత్రే నమ ఆవుని మనం ఎంతో పవిత్రంగా భావిస్తాం అందుకే అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆవుని పూజించడం జరుగుతుంది ఈ విధంగా ఆవుని పూజించడాన్ని గోపూజ అని కూడా పిలుస్తారు మన పురాణాలలో కూడా గోపూజకు ఎంతో విశిష్టత అనేది ఉంది ఈ గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని గోవును పూజించటం వల్ల సకల దేవతల ఆశీర్వాదం పొందవచ్చని పెద్దలు చెప్తారు మరి గోవును ఏ భాగంలో పూజిస్తే ఏ దేవుడి ఆశీర్వాదం తీసుకుంటే ఎలాంటి ఫలితాలు పొందుతాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం గో క్షీరం అంటే గోవు యొక్క పాలల్లో చతు సముద్రాలు ఉంటాయని పురాణాలే చెప్తున్నాయి గోవు నుదురు కొమ్ముల భాగంలో చూసుకుంటే పరమశివుడు కొలువై ఉంటాడు అందుకే ఆవు కొమ్ములపై చల్లిన నీటిని మనపై చల్లుకోవటం వలన త్రివేణి సంగమంలోని నీటిని మన తలపై చల్లినంత విశిష్టత లభిస్తుందని పండితులు చెప్తారు ఇక గోవు యొక్క నాసిక భాగంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఉంటారు ఈ భాగాన్ని పూజిస్తే సంతానం కలుగుతుంది ఆవు చెవి వద్ద అశ్విని దేవతలు ఉంటారు వీరిని ఆరాధిస్తే సకల రోగాలు కూడా నయమవుతాయి ఆవు కన్నుల దగ్గర సూర్య చంద్రులు ఉంటారు వీరిని పూజిస్తే చీకటి అనే అజ్ఞానం నుంచి బయటపడవచ్చు ఆవు సంకరంలో సరస్వతీదేవి కొలువై ఉంటుంది సరస్వతీదేవిని పూజించడం ద్వారా ప్రాప్తి కలుగుతుంది ఆవు కుడివైపు చిక్కిలిలో యముడు ఎడమవైపు చెక్కిలిలో ధర్మదేవతలు ఉంటారు కాబట్టి వీరిని పూజిస్తే యమ బాధలనేవి తొలగిపోయి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తారు ఇక ఆవు పొదుగులో చూసుకుంటే నాలుగు పురుషార్థాలు ఉంటాయి కాబట్టి ఆ చోట పూజిస్తే ధర్మార్థ కామ మోక్షాలు కలుగుతాయి ఆవు గిట్టలలో నాగదేవతలు కొలువై ఉంటారు గిట్టల్ని పూజించటం వల్ల నాగుపాము భయం ఉండదని కూడా చెప్తారు ఇక ఆవు వెనుక భాగంలో అయితే లక్ష్మీదేవి కొలువై ఉంటుందట అక్కడ పూజించటం వల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది ఈ విధంగా ఆవులో సకల దేవతలు కొలువై ఉంటారని మన పండితులు కూడా చెప్తారు కాబట్టి గోమాతను ఎంతో పవిత్రంగా భావించి పూజ చేయవలసి ఉంటుంది గోవు యొక్క మలమూత్రాలలో పెన్సిలిన్ ఉందని శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది ఇటు శాస్త్రపరంగా అటు సైన్స్ పరంగా చూసినా కూడా గోమాత యొక్క గొప్పదనం అంతా ఇంత కాదు ప్రతి పూజ కూడా ఆవు పాలు ఎందుకు అనంటే వైదిక ధర్మం కావాలని చెప్తుంది పురోహితులు కూడా చూడండి ప్రతి పూజకు కూడా ఆవు పాలు పెరుగు నెయ్యి ఖచ్చితంగా కావాలని చెప్తారు శాస్త్రం కూడా ఆవు పాలు తప్ప వేరేవి ఏది కూడా సమ్మతించదు పాల ప్యాకెట్స్ కొంతమంది వాడుతూ ఉంటారు కానీ పాల ప్యాకెట్స్ వలన ఆ ఫలితం అనేది రాదు సాధ్యమైనంత వరకు కూడా ఆవుపాలు కోసం వెతకడమే మంచిది అలాగే గోశాలలకు కూడా విరాళం ఉన్నంతలో కొంత మన బాధ్యతగా అందించడం కూడా మన కర్తవ్యం ఏ ఊరు ఎందైతే గోశాల ఉంటుందో ఆ ఊరిలో ఉన్న ప్రజలకు శని బాధలు ఉండవని శాస్త్రాలే చెప్తున్నాయి విష్ణువుకు గోవులంటే చాలా ఇష్టం అందుకే ఆవు పాలతో పూజలు చేయడం ద్వారా లక్ష్మీ కటాక్ష సిద్ధిని ఆయన ఇవ్వడం జరుగుతుంది ఇక గోదాన ఫలితం గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు గోదాన ఫలితం అంతా ఇంతా కాదు గోదానం చేసిన వారికి సర్వదోష నివారణ సకల సంపదలు కూడా అందుతాయి ఇదండి గోమాత యొక్క విశిష్టత మరి గోమాతని పూజిద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని విలువైన ఆధ్యాత్మిక విశేషాల కోసం శ్రీ డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సమ్మల్ని క్లిక్ చేస్తే మేము ప్రతిరోజు అప్లోడ్ చేసే వీడియోలన్నీ కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు